హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పిఠాపురంలో పవన్ ఓటమికి ఇదే కారణం అవుతుందా? పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్. ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ ఓ రేంజ్లో వస్తాయి, కానీ రాజకీయాలలో ఆయన ఓ ఫెయిల్యూర్ స్టార్. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన దారుణ చరిత్ర ఆయనకుంది. ఈసారి పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన ఆ నియోజకవర్గాన్ని పవన్ ఎంపిక చేసుకున్నారనే విషయం అందరికీ తెలుసు. కేవలం కాపు ఓటు బ్యాంక్ తనకి కలిసి వస్తుందని అనుకున్నారు ఆయన, కానీ అంతకుమించి ఆయనకు అక్కడ నష్టం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరంటూ వైసీపీ అభ్యర్థి వంగా గీత చేస్తున్న విమర్శలు పవన్కి డ్యామేజ్గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం నాగబాబు కుటుంబం ప్రచారం చేస్తోంది. మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు యంగ్ హీరోలు, ఇతర జబర్దస్త్ నటులు పిఠాపురం వచ్చారు, ఇంటింటికి తిరుగుతున్నారు. పవన్ గెలుపు గ్యారంటీ అని అనుకుంటే జబర్దస్త్ టీం అంతా ఎందుకని సూటిగా ప్రశ్నిస్తున్నారు వైసీపీ అభ్యర్థి వంగా గీత. కాపు ఓట్లు వన్ సైడ్గా పవన్కి పడతాయని అనుకోవడం భ్రమేనంటున్నారు ఆమె. ఒకవేళ పవన్ గెలిచినా పిఠాపురంలో ఎవరికీ అందుబాటులో ఉండరని, ఆయన కలవాలంటే హైదరాబాద్కి వెళ్లాలని, లేకపోతే షూటింగ్ లొకేషన్ ఎక్కడో కనుక్కొని వెళ్లాల్సి ఉంటుందని సెటైర్లు పేల్చారు. ఇప్పుడు పవన్ కోసం ప్రచారం చేస్తున్న వారెవరూ రేపు మీకోసం నిలబడరని ప్రజలకు వివరించి చెబుతున్నారు వంగా గీత. స్థానికంగా అందుబాటులో ఉండే తనకు ఓటు వేసి గెలిపిస్తే జగన్ పాలనలో అభివృద్ధి పాలన అందుతుందని భరోసా ఇస్తున్నారు. ఈసారి కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాల ఫలితాలపై అందరికీ ఆసక్తి ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం టాక్ ఆఫ్ ఏపీగా మారింది. పిఠాపురంలో పవన్ తరఫున మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. చివరిగా చిరంజీవి కూడా తమ్ముడి కోసం ప్రచారానికి వస్తారని అంటున్నారు. అయితే పవన్కి నాన్ లోకల్ అనే అంశం పూర్తిగా వ్యతిరేకంగా మారుతోంది. గెలిచినా నియోజకవర్గం మొహం చూడని వారికి ఓటు వేయడం అవసరమా అని ప్రజలు ఆలోచిస్తున్నారు.